పవన్ కళ్యాణ్ గారు ఒక కీలక ప్రకటన చేశారు. టీడీపీ జనసేన వచ్చే 2024 ఎన్నికల్లో పోటీ చేస్తుందన్నారు. ఒక బీజేపీ కార్యకర్తగా ఆయన ప్రకటనపై మీ అభిప్రాయం ఏంటి? ఈ ప్రకటన మేము స్వాగతిస్తున్నాము. ఎందుకంటే కంసుల లాంటి జగన్మామయ్య పోవాలంటే అందరం కూడా ఐకమత్యంగా ఆయన దెబ్బ కొట్టాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే నిన్న కూడా ప్రెస్ మీట్లో మా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదినాటి గారు మాట్లాడుతూ ఈ మూడు పార్టీలను ఏదైనాయో బీజేపీ జనసేన టీడీపీ మూడు పార్టీలు ఏకం చేసి జగన్మోహన్ రెడ్డి చెక్కు పెట్టాలా, జగన్మోహన్ చెక్కు పెట్టాలంటే ఈ మూడు పార్టీలు కూడా ఏకం కావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇప్పటికే రాష్ట్రం అల్లకల్లోలం అయిపోయింది, అప్పులు ఆంధ్రప్రదేశ్కి అయిపోయింది. ఇది దాదాపుగా 10 లక్షల కోట్ల అప్పులు చేసిన ఘనత ఈ ముఖ్యమంత్రిది. తన కూతురు చూడడానికి స్పెషల్ ఫ్లైట్ వేసుకొని 43 కోట్ల రూపాయలను ప్రజాదరణ వృధా చేసిన నీచాది నిత్యమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. కేవలము అసలు జగన్ ముఖ్యమంత్రి పదవి తన యొక్క అవసరానికి వాడుకున్నా తప్ప ప్రజలకు ఎక్కడ ఉపయోగపడలేదు. ఎక్కడైనా సరే పబ్లిక్తో ప్రెస్ రిపోర్టు ముఖ్యంగా విలేకరులకు ఎక్కడైనా ఒక పబ్లిక్ ఇంటర్వ్యూ ఇచ్చాడా? ఇవ్వలేదు. ఎందుకంటే ఈయన చేసిన అభివృద్ధి శూన్యం. ఇప్పుడు పదే పదే ఎన్జీటీ కానీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కానీ ఇసుక తోగదని చెప్పి పర్మిషన్ లేకుండా కానీ యథేచ్ఛగా సికా ఏదైనా సికా బండ్లు 01 22 అనే నెంబర్లు గల టిప్పర్లు యథేచ్ఛగా అసలు ఇసుక దొంగిలించి పోతున్నాయి. దీని మీద గౌరవ ముఖ్యమంత్రి ఏం చెందించినట్టు? ఇప్పుడు ఎంత అన్యాయం అంటే అసలు ప్రకృతి వనరులు కూడా కొలగొడుతున్నారు. ఆ రిషికొండ అన్యాయం అయిపోయింది. ఈ పక్కన ఉన్న ఏదో ఈ పెన్న అనేది కూడా మొత్తం ధ్వంసమైంది. రాబోయే రోజుల్లో పెన్నా పరివాహక ప్రాంతాల్లో కూడా అసలు తాగడానికి నీరు లేని పరిస్థితి ఏర్పడే ఆవశ్యకత ఎంతో ఉంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వీరి యొక్క అవినీతి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి చేసే ఈ అవినీతిని చెక్కు పెట్టాలంటే మూడు పార్టీలు ఏ కావాల్సిన ఆవశ్యకత ఎంత ఉందని మేము గట్టిగా ఘంటాపాది చెప్తున్నాం.